ఫ్యాషన్ వీడియోస్ ఏం పెట్టలేకపోయాను అండి. వెడ్డింగ్ సీజన్ కూడా చాలా బిజీగా ఉన్నాను, సో అందుకని మీకు ఏ వీడియోస్ పెట్టలేకపోయాను. ఈరోజు ఒక లిటిల్ క్యూట్ కస్టమర్ కోసం, 1 ఇయర్ బేబీ అండి తను, తనకు ఒక ఫ్రాక్ డిజైన్ చేయమని ఆర్డర్ వచ్చింది. విత్ ఇన్ మళ్ళీ అది కూడా 2 డేస్ లోనే రెడీ చేయమని చెప్పారు. సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ 1 డే వచ్చేసి షాపింగ్ పెట్టుకుందాం అనుకున్నాను. నెక్స్ట్ డే డ్రెస్ రెడీ అయ్యాక 3rd డే డెలివరీ ఉంటుంది అనమాట. సో ఈ ఫ్రాక్ డిజైనింగ్ మెటీరియల్ పర్చేసింగ్ తో స్టార్ట్ చేసేస్తామా? లెట్స్ గో ఫర్ షాపింగ్. ఇవాళ షాపింగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. నేను డిజైన్ చేయాల్సిన ఫ్రాకు ఎంతెంత మెటీరియల్ కావాలి, ఏ మెటీరియల్ కావాలనేది లిస్ట్ అవుట్ చేసుకున్నాను. సో ఆ మెటీరియల్ ఇక్కడ దొరుకుతుందో లేదో చూద్దాం. ఫ్రాక్ డిజైనింగ్కు నాకు కావాల్సిన మెటీరియల్ ఆర్గాన్జా, సాటిన్, నెట్ ఫ్యాబ్రిక్. ఆ మెటీరియల్స్ కావాలని నేను కీర్తిని అడిగాను. తను చూపిస్తా అన్నది చూద్దాం మనకు దొరుకుతాయో లేదో. నాకు చిల్లీ రెడ్ కావాలి, అన్ని ఒకటే కలర్ కావాలి. మెటీరియల్స్ మనకు కొంచెం కష్టం అనిపిస్తుందండి. సో మనము డైయింగ్కి వెళ్దాము. డైయింగ్కి వెళ్తే అన్నీ ఒకటేసారి సేమ్ కలర్ వచ్చేస్తాయి కదా, సో డైయింగ్కి వెళ్దాము. డైబుల్ మెటీరియల్ నుంచి ఇది నెట్, సాటిన్. మనకు ఒక నెట్ ఫ్యాబ్రిక్ ఒకటి, సాటిన్ ఒకటి, ఆర్గాన్జా కావాలండి. మెటీరియల్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ప్యూర్ మెటీరియల్స్తో అయితేనే డైయింగ్ బాగా కరెక్ట్ కలర్ వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి ఆర్గాన్జా, సాటిన్, నెట్. మనకు 3 మెటీరియల్స్ దొరికిపోయినాయి. సో మనము కట్ చేసుకుని డైయింగ్కి వెళ్దాం. యాక్చువల్గా ఈ ఫ్రాక్ డిజైన్ చేస్తున్నాం అండి. సో నాకు కావాల్సినవన్నీ దొరికిపోయాయి. ఇంకోటి నాకు ఫ్లవర్స్ కావాలి. ఆ ఫ్లవర్స్ గురించి అడిగాను, డయబుల్ ఉన్నాయి మేడం అన్నారు. సో అది తెప్పించి పెట్టమన్నాను. తెప్పించింది ఇది మనకు కావాల్సిన మెటీరియల్ అంతా దొరికిపోయింది. మెటీరియల్ పని అయితే చాలా ఫాస్ట్గా అయిందండి. నెక్స్ట్ డైయింగ్కి వెళ్తాను. యాక్చువల్గా డైయింగ్కి 1 or 2 డేస్ తీసుకుంటారండి ఎవరైనా కూడా, బట్ నాకు చాలా ఎమర్జెన్సీ ఉంది కాబట్టి నేను ఇమ్మీడియట్గా వర్క్ కంప్లీట్ చేయాలి కాబట్టి వాళ్ళతో ఎట్లయినా సరే డైయింగ్ కంప్లీట్ చేసుకుని వెళ్తాను ఈరోజు. లోపలికి వెళ్ళి చెక్ చేస్తామండి. కలర్ కార్డ్ మనకు కావాల్సిన కలర్ ఏంటో చూసుకుందాం. ఇది షేడ్ కార్డ్ అండి. సో ఇందులో నాకు కావాల్సిన చిల్లీ రెడ్ ఎక్కడుందో వెతుక్కోవాలి. 25 నంబరు నాకు కావాల్సిన చిల్లీ రెడ్ అండి. 25 కలర్ చేసేద్దామని అడిగిస్తాను. యాక్చువల్గా ఇంకొక మెటీరియల్ డైయింగ్ అవుతుందండి, సో అది అయ్యాక నా అది చేస్తా అని చెప్పారు. ఇవన్నీ డైయింగ్ కలర్స్ అండి. మనకు కావాల్సిన కలరు అన్నీ మిక్స్ చేసి ఈ హాట్ వాటర్లో వేసి డైయింగ్ చేసిస్తారండి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్. థ్యాంక్ గాడ్ నా అవ్వ కూడా స్టార్ట్ అయిపోతుంది. నేను 25 నంబర్ అడిగాను కదా, నా కలర్ మిక్స్ చేస్తున్నాడు. మిక్స్ చేసిన కలరు హాట్ వాటర్లో వేసి బాగా కలిపి అందులో డై చేయాల్సిన మెటీరియల్ వేసేస్తారు. ఇలాగా 4 to 5 మినిట్స్ పెట్టేసి అది కలర్ బాగా పడుతుందన్నమాట. నెక్స్ట్ దీన్ని కూల్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసి
కార్నర్లో దాన్ని డ్రై చేసి మనకు రావాల్సిన కలర్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసి చూస్తారు. చూద్దాం ఇది సేమ్ ఉందో లేదో. ఇది లైటర్ షేడ్ వచ్చిందండి, నాకు కావాల్సింది డార్క్ కలరు. సో ఇప్పుడు ఇంకొంచెం డార్క్ షేడ్ చేద్దామని చెప్తాను. నాకు కావాల్సిన కలర్ కావాలంటే మళ్ళీ ఇంకోసారి సేమ్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. షేడ్ కొంచెం డార్క్ చేసేసారు, మళ్ళీ సేమ్ మెటీరియల్ని కలర్ మళ్ళీ మిక్స్ చేసి హాట్ వాటర్లో వేసి మళ్ళీ 4-5 మినిట్స్ పెట్టి కొంచెం డార్క్ చేశారు. తర్వాత సేమ్ ప్రాసెస్ మళ్ళీ కూల్ వాటర్లో వేసి మళ్ళీ డ్రై చేసి ఐ థింక్ ఈసారి మళ్ళీ కరెక్ట్గా వచ్చింది అనుకుంటున్నాను. యా దిస్ ఇస్ పర్ఫెక్ట్, సేమ్ కలర్ వచ్చిందండి. సో ఇప్పుడు ఆర్గాన్జా మాత్రం అయింది, నెట్ అండ్ సాటిన్ డై చేసేస్తే ఇక్కడ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఈ వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి 2-3 అవర్స్ పట్టిందండి. మొత్తానికి నా వర్క్ కంప్లీట్ అయింది, ఇవాళకి ఈ వర్క్ ఫినిష్ అయిపోయిందండి. రేపు మార్నింగ్ ఫ్రెష్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేసేయాలి. నిన్న డై చేసిన మెటీరియల్తో రెడీ అయిన ఫ్రాక్ అండి ఇది, సూపర్గా ఉంది కదా. యాక్చువల్గా ఫ్రాక్ డిజైన్ చేయడం చాలా టఫ్ టాస్క్ అండి, బట్ నాకు ఫ్రాక్స్ కొత్తగా ఏదన్నా ట్రై చేసి కొత్త మోడల్స్ చేయాలంటే చాలా ఇష్టము, అందుకని చెప్పి నేను ఫ్రాక్స్ చాలా ఇష్టంగా చేస్తాను. అవి వేసుకుంటే కూడా పిల్లలు చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తారు కదా, సో ఫ్రాక్స్ నేను చాలా ఇష్టంగా చేస్తాను. ఇది కంప్లీట్ డిజైనర్ ఫ్రాక్ అండి, ఇది వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. ఇది చూసారు కదా, ఇది ఫ్లాన్స్ అంటారు. ఈ ఫ్లాన్స్ కటింగ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఈ ఫ్లాన్స్ని నేను సాటిన్కి అటాచ్ చేశాను, దీనికి లైనింగ్ వచ్చేసి క్యాంబ్రిక్ ఇచ్చానండి. ఈ ఫ్లాన్స్ డిజైన్ పెట్టినందుకే మీకు ఫ్రాక్ బౌన్సీగా కనిపిస్తుంది. ఈ ఫ్లాన్స్ని సాటిన్ మీద అటాచ్ చేసి ఒక లేయర్ అదవుతుంది, నెక్స్ట్ లేయర్ వచ్చేసి క్యాంబ్రిక్ వస్తుంది, తర్వాత లేయర్ క్యాన్ కొంచెము గుచ్చుకుంటుంది కదండి, దానికి కాటన్ ఒకటి అటాచ్ చేసాం దానికి అది గుచ్చుకోకుండా. టోటల్గా మనకు 4 లేయర్స్ ఆఫ్ మెటీరియల్ యూస్ చేసామండి. టోటల్గా మనకు వచ్చేసి ఫ్రాక్ 10-11 మీటర్స్ మెటీరియల్ పట్టిందండి. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లాన్స్ వచ్చేసి 2 వేరియేషన్స్ ఇచ్చానండి, 2 ఆర్గన్జా ఇచ్చాను, 2 నెట్ ఫ్లాన్స్ ఇచ్చానండి. టోటల్గా ఫ్రాక్ అరౌండ్ వచ్చేసి మనకు 36 పీసెస్ ఆఫ్ ఫ్లాన్స్ యూస్ చేశానండి. బాడీ ఫ్రంట్ నేను నెట్ మెటీరియల్ తీసుకున్నాను, ఆ నెట్ ప్లెయిన్ పెట్టకుండా నేను ప్లీట్స్ ఇచ్చేసి నీట్గా ప్రెస్ చేసేసి దాన్ని ఒక డిజైన్ లాగా రెడీ చేశాను. మీరు కనిపిస్తుంది ఇలా చూడొచ్చు, అంటే ఇలా ప్లీట్స్ ఇచ్చినది, దాని మీద నేను ఫ్లవర్స్ అటాచ్ చేశాను. స్లీవ్స్ స్లీవ్లెస్ వద్దన్నారు, సో స్లీవ్స్ కంపల్సరీ కావాలన్నారు, సో అంబ్రెల్లా పెట్టాను. ఒకటి వచ్చి ఆర్గంజా తీసుకున్నాను, ఇంకొకటి నెట్ తీసుకొని 2 లేయర్స్ ఆఫ్ స్లీవ్స్ పెట్టాను. ఇప్పుడు బ్యాక్ ఎలా ఉందో చూపిస్తాను. బ్యాక్ బాడీ వచ్చి నేను ఆర్గన్జా ఇచ్చాను, ఫ్రంట్ నెట్ తీసుకున్నాం కదా, సో బ్యాక్ నెట్ ఇవ్వకుండా ఆర్గన్జా ఇచ్చాను. అడ్జస్ట్ అంటే లూజ్ అడ్జస్ట్మెంట్ కోసం నేను టై చేసుకోవడానికి సాటిన్ బెల్ట్ పెట్టాను. వాళ్ళు బౌ కావాలని స్పెసిఫిక్గా అడిగారు, అందుకని నేను బౌ సపరేట్గా రెడీ చేసి జస్ట్ పిన్అప్ చేసుకొని పెట్టుకోవడానికి అటాచ్మెంట్ ఇచ్చాను. సో ఓవరాల్గా ఫ్రాక్ మనకు ఇలా కనిపిస్తుంది చూడండి, ఓవరాల్గా ఫ్రాక్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. ఫ్లాన్స్ సెపరేషన్ ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఆర్గన్జా నెట్ క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది.
హెయిర్ బ్యాండ్ చూడండి, దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు ఒక ఫ్లవర్ రెడీ చేసి హెయిర్ బ్యాండ్ అడ్జస్టబుల్ హెయిర్ బ్యాండ్ రెడీ చేశాను. మ్యాచింగ్ మాస్క్ కూడా రెడీ చేశానండి, దాని మీద చిన్న వర్క్ చేయించాను. మీరు చూడండి క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఫ్లవర్స్ గురించి చెప్తాను. డై చేసిన ఫ్లవర్స్ పైన 2 అటాచ్ చేశాను. వాళ్ళు స్పెసిఫిక్గా పర్ల్స్ కావాలని క్లియర్గా చెప్పారు, సో నేను అందుకని చెప్పేసి ఫ్లవర్స్ మీద పర్ల్స్ స్టిక్ చేయించాను. పైన 2 ఫ్లవర్ ప్యాచెస్ పెట్టాను, వేస్ట్ దగ్గర 2 ఫ్లవర్ ప్యాచెస్ పెట్టాను. బ్యాక్ ఏమి ఇవ్వలేదు, ఫ్రంట్ మాత్రమే ఫ్లాన్స్కి 6 ఫ్లవర్ ప్యాచెస్ పెట్టానండి. ఇదండి మా బ్యూటిఫుల్ లిటిల్ క్యూట్ కస్టమర్కి నేను రెడీ చేసిన కంప్లీట్ డిజైనర్ ఫ్లాన్స్ ఫ్రాక్. ఎలా ఉంది? సూపర్గా ఉంది కదా. మీకు కూడా ఇలాంటి ఫ్రాక్స్ కావాలన్నా, ఎలాంటి డిజైనింగ్ కావాలన్నా డిస్క్రిప్షన్ బాక్స్లో నా డీటెయిల్స్ ఇచ్చాను, వెంటనే కాంటాక్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మా ఛానల్లో సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.